నేను మీ శ్రీనివాస్, భక్తి మార్గానికి స్వాగతం. చార్ధామ్ యాత్ర జీవితంలో ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా చేయాలని భావించేటువంటి అతి పవిత్రమైనటువంటి యాత్ర ఈ చార్ధామ్ యాత్ర. అటువంటి యాత్రని ఇండిగా ట్రావెల్స్ రాజగురుస్వామి గారు, 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఈ ఇండిగా ట్రావెల్స్ వారు ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది భక్తుల్ని ఈ చార్ధామ్ యాత్రకి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అటువంటి యాత్రని మనకి 2024 మే నెల 10వ తారీఖున ఈ యాత్రను అయితే ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర చేద్దామనేటువంటి మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఇండియా ట్రావెల్స్ గురుస్వామి గారి ద్వారా ఈ యాత్రని చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రంగంలో వారికి 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి ఎంతోమంది యాత్రికులకి వాళ్ళ యాత్రని విజయవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళు దగ్గర ఉండి మరీ ఒక గైడ్ లాగా మనకి ప్రతి విషయం కూడా చెబుతూ యాత్రని విజయవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మన భక్తి మార్గం ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ పేరు చెప్తే వాళ్ళు 1000 రూపాయలు కూడా తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన భక్తి మార్గం మిత్రులందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఈ యాత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజ్ విజయవాడ నుండి విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నుండి, అంటే ఈ 4 ప్లేసుల్లో మనకి వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ నుండి ఆగ్రా వరకు కూడా రాను పోను ట్రైన్లో బెత్త సౌకర్యం అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఆగ్రా నుండి ఆగ్రా వరకు కూడా మనం అక్కడ చూడడానికి కావాల్సినటువంటి 27 సీట్లు గల పుష్ బ్యాక్ బస్సును అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఫుడ్ విషయానికి వస్తే మనకి ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, నైట్ కూడా మనకి టిఫిన్ సౌకర్యం కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంటుంది. ఒక్కొక్క మనిషికి అంటే స్లీపర్ క్లాస్లో అయితే 35,000, అదేవిధంగా థర్డ్ ఏసీ కావాలితే వీళ్ళకి 38,000 రూపాయల చొప్పున వీళ్ళు తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ యాత్ర ప్యాకేజీలో మనకి ఎన్ని క్షేత్రాలు కవర్ అవుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే 15 రోజుల్లో 17 క్షేత్రాలు అయితే కవర్ అవడం జరుగుతుంది. ముందుగా మనకి ఆగ్రా, హరిద్వార్, ఋషికేష్, దాని తర్వాత యమునోద్రి, ఉత్తరకాశీ, దాంతోపాటు గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, దారాదేవి అమ్మవారి యొక్క టెంపుల్, ఇలా ముఖ్యమైనటువంటి టెంపుల్స్ అన్నీ కూడా వీళ్ళు తిప్పు తీసుకురావడం కూడా జరుగుతుంటుంది. ఈ యాత్రలో అవుతున్నటువంటి పూర్తిగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే దగ్గర ఉండి తీసుకెళ్ళి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం కేదార్నాథ్లో కానీ లేదా యమునోద్రిలో కానీ ఈ 2 ప్లేసుల్లో గుర్రాల మీద కానీ డోల్ మీద కానీ వెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి భక్తులు స్వయంగా మీ సొంత డబ్బులతోటి మీరే ఈ గుర్రం కానీ డోల్ కానీ ఎక్కవలసి ఉంటుంది. మే నెలలో 10వ తారీఖున ఈ యాత్రకి బయలుదేరదామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా అడ్వాన్స్గా 10,000 రూపాయలు మేనేజ్మెంట్ వారికి కట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ యాత్ర యందు ఆగ్రా, హరిద్వార్, ఋషికేశ్ నందు 3 కలిపి ఒక రూమ్ అయితే కేటాయించడం జరుగును. చార్ధామ్ యాత్ర నందు పూర్తి బెడ్ సదుపాయం గల డార్మెటరీ నందు రూమ్స్ అయితే ఇవ్వబడును. బస్సు వెళ్ళలేని చోట అక్కడక్కడ అయ్యేటువంటి ఆటో ఛార్జీలు మరియు ప్రవేశ రుసుములు యాత్రికులే భరించవలసి ఉంటుంది. కేదార్నాథ్, యమునోద్రి యాత్రకు అయ్యే గుర్రము లేదా డోల్ ఛార్జీలు యాత్రికులే భరించవలసి కూడా ఉంటుంది. కేదార్నాథ్ యాత్రకు హెలికాప్టర్ టికెట్ కావాల్సిన వారు ముందుగానే మేనేజ్మెంట్ వారిని సంప్రదించవలసి ఉంటుంది. ఇదే కాకుండా డ్రైవర్ మరియు వంట మేస్త్రి కలిపి 600 రూపాయలు మావాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పక్కన ఇచ్చినటువంటి ఇండిగా సాయి గారికి మీరు కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా
మిత్రులందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ పేరు చెప్తే 1000 రూపాయలు అమౌంట్ కూడా వారు తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు.